వెల్కమ్ టు ప్రజానేత్ర న్యూస్ ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సమత కేసులో ఆదిలాబాద్ ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. ముగ్గురు నిందితులకు ఉరిశిక్ష విధించింది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ అటవీ ప్రాంతంలోని ఎల్లపటార్లో నవంబర్ 22న సమతపై ముగ్గురు నిందితులు షేక్ బాబా, షేక్ షాబుద్దీన్, షేక్ మక్దూమ్ అత్యాచారం చేసి హత్య చేశారని కేసు నమోదైన విషయం విదితమే. డిసెంబర్ 14న పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. డిసెంబర్ 23 నుండి 31వ తేదీ వరకు కోర్టు 44 మంది సాక్షులను విచారించింది. ఈ నెల 7-8 తేదీల్లో ప్రాసిక్యూషన్ వాదనలు వినిపించగా డిఫెన్స్ లాయర్ కోర్టు ముందు వాదనలు వినిపించారు. 2 నెలల పాటు ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసు విచారించింది. ఈరోజు తుది తీర్పు వెలువరించింది. క్షమాభిక్ష పెట్టాలని దోషులు కన్నీళ్లు పెట్టుకున్నారు. దోషులు క్షమించరాని నేరం చేశారని జడ్జి తెలిపారు. ఓవర్ టు న్యూస్ ప్రజానేత్ర.